మద్యాన్ని విపరీతంగా ప్రవహింపచేయడం చేయడం వల్ల ఈ మద్యం తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యం వల్లే ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయింది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే రాజ్యసభలో కూడా విజయసాయి రెడ్డి గారు ఒక క్వశ్చన్ వేస్తే ఈ విధంగా మేము చూస్తున్నాం ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి చాలా స్టాటిస్టిక్స్ వస్తున్నాయి వీటిలో నిజం ఎంత అని అడిగితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 9.4% ఆఫ్ ద క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ యాజ్ పర్ డేటా అవైలబుల్ ఇన్ ఎన్సీఆర్బి రిపోర్ట్ అంటే 9.4% పెరుగుతూ ఉంది అంటే ఇది ఇండస్ట్రియల్ గ్రోత్గా లేదు అగ్రికల్చర్ గ్రోత్ లేదు కానీ విమెన్ మీద అఘాయిత్యాలు చేయటంలో వాళ్ళని అత్యాచారాలు చేయటంలో వాళ్ళని హత్యలు చేయటంలో మాత్రం ఇంత గ్రోత్ ఉంది అంటే ఈరోజు ఆ ముఖ్యమంత్రులు సిగ్గుపడాలి సిగ్గుతో తలదించుకోవాలి.